కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మాయ, స్థానిక సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు తెలిపారు. జయదేపూర్ మండల కేంద్రంలో గల పీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆక్షనైర్ సహకారంతో జయదేపూర్లో 55 నిరుపేద కుటుంబాలకు 25 కిలోల సన్నబియ్యం, నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీస్ డైరెక్టర్ నిమ్మాయను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, ఈవో నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశ, టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు కొంపల్లి మహేష్, గణేష్, నాయకులు వెంకటరెడ్డి, పేర్ల వెంకటేశం, పీస్ సిబ్బంది శోభ, వెంకటలక్ష్మి, నాగమణి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు పేదల గురించే పాటుపడి వాళ్ళని అభివృద్ధి విధానంలో తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కరోనా పరిస్థితిలో కూడా పేదల గురించి బియ్యము, ఇతర వస్తువులు కొన్ని కలిపి ఒక 40-50 కుటుంబాల వరకు ఇవ్వడానికి ముందుకొచ్చడానికి సంతోషపడుతున్నాము. వాళ్ళు దాని బారిన పడి పోవడం జరుగుతుంది. ఈ కరోనా రాగానే ఊళ్ళల్లో చాలా దిక్కులో ఒక రకమైనటువంటి భయాందోళనతోటి వాళ్ళని బైకాట్ చేయటము, ఊళ్ళో రావద్దనటము, పక్కోళ్ళు కూడా ఎవరు రాకపోవటము, ప్రభుత్వం కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇచ్చిందంటే కరోనా గురించి చాలా భయంకరంగా ఉందండి. ఏమంటే చివరికి శవం కూడా మీకు ఇవ్వరు, మీరు అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, మీ మీరికి జాగ్రత్తగా ఉండండి అని ప్రపంచం అంతా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్క్ కట్టుకోవాలి. ఈ మాస్క్ కట్టుకుంటే సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక పైకి రండి. కరోనా కరోనా బిడ్డలాంటిది. మనం అది వచ్చినప్పుడు జవాళ్ళని జాగ్రత్త తీసుకొని పాలు, గుడ్లు, పౌష్టికారం, మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అందిస్తే అది పోతుంది. వారం రోజులు ఉంటే వెళ్ళిపోతుంది. మంచిగా ఆహారం తీసుకొని ఇంట్లో ఉన్నప్పుడు సబ్బు పెట్టి చేతులు కలుపుకొని శుభ్రంగా ఉండడే మనకు ముఖ్యం.